రైతు రథం పేరుతో చంద్రబాబు నాయుడు ఆ రోజు రైతులకు రథాలు ఇచ్చాడు. అయితే ముందుగానే ఆ కంపెనీలతో మాట్లాడుకుని రైతులకు సంబంధించి కోరుకున్నటువంటి కంపెనీ కాకుండా ఏ కంపెనీకి వెళ్ళాలి, ఏ ట్రాక్టర్ కొనాలి, ఏ డీలర్ దగ్గర కొనాలి అనేటువంటిది ముందుగా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు వాళ్లతో లారూ తిపడి లావాదేవీలు మాట్లాడుకుని వాళ్ల ద్వారానే రైతులకు సంబంధించి ఆ రోజు సబ్సిడీకి సంబంధించి రైతు రథం కింద ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటివి లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకుని పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా రైతు అనేటువంటి వాడు ఏ డీలర్ దగ్గరికి వెళ్ళి ఏ ట్రాక్టర్ కావాలంటే ఆ ట్రాక్టర్ కొనుక్కుంటే రైతు బేరమాడి కొనుక్కున్నటువంటి ట్రాక్టర్కి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నటువంటి సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేసేటువంటి ఒక నీచమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో అనేక రకాలైనటువంటి పరిపాలన చూశాం. చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే అవినీతి అనేటువంటిది వ్యవస్థీకృతం చేసినటువంటి సందర్భం. రైతుల పేరు చెప్పి నీరు చెట్టు లాంటి వారితో చట్టాలు మార్చి ఆయకట్టుదారులకు సంబంధించినటువంటి ఆయకట్టుదారులని బలవంతంగా తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను నియమించుకుని రైతుల్ని అడ్డుపెట్టి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు 1000 జన్మలు ఇచ్చినా, చంద్రబాబు నాయుడు తల కింద పెట్టి తపస్సు చేసినా, చంద్రబాబు నాయుడు రైతుల పట్ల అనుసరించినటువంటి విధానాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఏ రోజైతే బషీర్బాగ్లో రైతులు విద్యుత్ ఛార్జీలు పెంచారు అంటే కాల్పులు జరిపాడో పాపం చంద్రబాబు అనుకుంటున్నాడు, నేను మర్చిపోయాను, అందరూ మర్చిపోయి ఉంటారులే అనుకుంటున్నాడు. కానీ రైతులు చంద్రబాబు నాయుడు రైతాంగానికి చేసినటువంటి ద్రోహాన్ని మాత్రం మర్చిపోయేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి నిత్యం గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఛార్జీలు కట్టకపోతే మోటార్లు ఎత్తకు వెళ్ళడం, వాళ్ళని తీసుకువెళ్లి జైళ్లలో నిర్బంధించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరందరూ ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం అనేక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడుతుంది, అనేక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఏ వర్గానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభిస్తాడో ఆ రోజే చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తుల్ని ఎవరినో ఒకరిని పురుకొల్పి దాని మీద నీళ్ళ నీళ్ళు కమ్ముకునేటువంటి విధంగా ఆయన ఆయన పార్టీ ప్రచారం చేయడం, దానికి కొంతమంది మీడియా తోడు కావడం, ఆయనకున్నటువంటి తోక మీడియాతో పాటు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద అపప్రద సృష్టించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. మహిళలకు సంబంధించి ఆసరా సున్నా వడ్డీ లాంటివి చేయూత లాంటి కార్యక్రమాలు అందిస్తే ఆ రోజు మహిళల మీద అత్యాచారాలు జరిగాయని చెప్పి ఒక ప్రచారానికి తెరదీస్తాడు. చంద్రబాబు కూర్చునేటువంటి దేవాలయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మించడం ప్రారంభిస్తే అంతర్వేదిలో రథం దహనమైంది అని చెప్పి దాని మీద మాట్లాడతాడు. అదేవిధంగా విద్యార్థులకు అండగా నిలవడానికి విద్యా దీవెన వసతి దీవెన లాంటి కార్యక్రమాలను చేపడితే ఆ రోజు పేపర్ లీక్ అయింది అని చెప్పి చెప్పన్నారు. పేపర్ లీకులకు కారణం నారాయణ నీ దగ్గర ఉన్నటువంటి వాడు కాదా, మీకున్నటువంటి వ్యక్తులు ఈరోజు జరిగినటువంటి అత్యాచారాల్లో కానీ హత్యల్లో కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఈరోజు జోక్యం ఉందా లేదా, వాళ్ళ దీంతోనే ఇది జరిగిందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు పాపం చంద్రబాబు ఒక మాట అన్నాడు, రైతులు సంతోషంగా లేరు, బాధగా ఉన్నారు అన్నాడు. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడిని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా, ఎందువల్ల రైతులు బాధగా ఉన్నారు సంతోషంగా లేరనేటువంటి దానికి నీ హయాంలో ఏ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ రాష్ట్రం కరువు కాటకాలతో విలేతాణబడింది. అందుకే చెప్పాం చంద్రబాబు నాయుడు కరువు కమల పిల్లల లాంటి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మంచి పాలకుడు ఉంటే ప్రకృతి సహకరిస్తుంది అనడానికి ఈరోజు సకాలంలో వర్షాలు పడుతూ రైతు అనేటువంటి వాడు ఎక్కడా ఇబ్బంది లేకుండా వేల వేల పోయినటువంటి జలాశయాలు ఈరోజు కడకల్లాడుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలనకి ప్రకృతి కూడా ఈరోజు కరుణిస్తుంది, వరుణ దేవుడు కరుణిస్తున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి నీ హయాంలో కరువు కాటకాలతో విలేతాణం ఆడితే ఈరోజు జలాశయాలు కడకల్లాడి సమృద్ధిగా సాగునీరు అందిస్తుంటే రైతులు బాధగా ఉన్నారా, సంతోషంగా పడలేకుండా ఉన్నారా? లేదనుకుంటే నువ్వు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసి రైతులకు అన్యాయం చేస్తే ఈరోజు చెప్పిన దానికన్నా ఎక్కువగా 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 విడతలను 5 విడతలకు పొడిగించి 12,500 13,500కి పెంచి 50,000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి 67,500
క్రమం తప్పకుండా కరోనా నేపథ్యంలో కూడా ఇస్తున్నందుకు ఈరోజు రైతులు బాధపడుతున్నారా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి.